అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలంగాణకు అయితే రావడం జరిగింది. బాధ్యతలు చేపట్టాక ముఖ్యమంత్రిగా రెండవసారి ఈ యొక్క ఇంటర్ భవన్కి అయితే వస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క రానున్న నేపథ్యంలో తెలంగాణ క్యాడర్తో కూడా చర్చ మొత్తం నిర్వహించేసి తెలంగాణ క్యాడర్లో నూతన ఉత్సాహం నిర్వహించడానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టబోతున్నారు. ఏ విషయాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ జరగబోతోంది, ఎలా సమావేశం నడబోతుంది, వీటన్నిటి గురించి మనతో చర్చించాలనుకున్నారు. తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు వైస్ ప్రెసిడెంట్ స్టేట్ కృష్ణవేణి గారు మనతో ఉన్నారు, ఆమెను తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే వస్తున్నారు కదా, ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఏ అంశాలు చర్చలోకి రాబోతాయి అనుకోవచ్చు? ఈరోజు మా జాతీయ అధ్యక్షుల వారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్కి రాబోతున్నారు తెలంగాణ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి. అదేవిధంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల మీద చర్చ ఉంటుంది, పార్టీ బలోపేతం, అదేవిధంగా పార్టీలోని అధ్యక్ష నియామకాలు, తదుపరి సభ్యత్వ నమోదు దానికి చర్చ ఉంటుంది. దాని తర్వాత పార్టీని జిల్లాలోకెల్లా ఏ విధంగా అయితే బలోపేతం చేయాలో కమిటీలు వాటి మీద చర్చ జరగబోతుంది. అది ఎవరు ఏంటి అనేది కూడా మేమందరం కూడా చాలా ఆసక్తికరంగానే ఎదురు చూస్తున్నాము. మాకెవరో అధ్యక్షులు వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు వస్తుంది. ఎట్లాగో ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ ఎట్లనే మొత్తం అంతా ఇదైపోయింది, దాని గురించి మనం మాట్లాడుకునే చర్చ కూడా లేదు. కాబట్టి మా పార్టీ అందరూ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ కాబట్టి మాకు ఎప్పటికి కూడా ప్రజలు ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మాకు సరైన నాయకత్వం ఉంటే మళ్ళీ మా పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చే ఛాన్స్ కూడా మాకుంది. ఆ ఇదితోటే మీ అందరం కూడా పట్టు వదలు విక్రమార్కులాగా ఎప్పుడు పార్టీ కోసం కృషి చేస్తూనే ఉంటాము. ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చినా కూడా మేము తూచి తప్పకుండా కార్యక్రమాలుగా నిర్వహిస్తుంటాం. చంద్రబాబు గారు మొన్న ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది, తెలంగాణలో కూడా పూర్తిగా రాజకీయాల మీద దృష్టి సారిస్తాం, తెలంగాణలో కూడా పార్టీ పునర్వైభవానికి దృష్టి సారిస్తామని చెప్తున్నారు. దానికి ఇది ఒక నాంది పలుకుతుందని చెప్పుకోవచ్చు ఈ మీటింగ్ ద్వారా? ఈ ఒక మీటింగ్ ద్వారా అన్నిటికీ కూడా నాంది ఉంటుందండి. ఖచ్చితంగా ఎవరైతే అధికారంలో పార్టీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుండెలో రైళ్లు పరిగెడతాయి. బాబు గారు ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందే మేము 2వ తారీఖున కలిసాము, 4వ తారీఖున లెక్కింపు ఉంది. ఆ రోజే చెప్పారు మనము ఖచ్చితంగా పార్టీని మళ్ళీ బలోపేతం చేద్దాము, ఎక్కడ వదిలిపెట్టేది లేదు, తెలంగాణలోనే పుట్టిందండి పార్టీ. ప్రతి ఒక్కరు ఏదో తెలియని వాళ్ళందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆంధ్ర పార్టీ అని ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసింది మా మీద అంతవరకే, కానీ మా పార్టీ ఇక్కడే పుట్టింది. సంస్థాగతంగా అది ఇక్కడ నుంచి మేము ఎక్కడికి పోము, అందుకనే నాయకులు ఎవరు లేకపోయినా కూడా క్యాడర్ మాత్రం ఎక్కడికి పోలేదు. కాబట్టి మా నాయకుడు మా పార్టీని ఇక్కడ వదిలిపెట్టే స్థితిలో లేరు. కాబట్టి అక్కడ ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉందో మీ అందరికీ తెలిసిందే, అయినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టీ కూడా బలోపేతం చేయాలని చెప్పేసి మాకు ఈరోజు ఆయన టైం ఇచ్చి ఈరోజు మాకు వచ్చి మాకు బాబు గారు దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు. చివరిగా మేడం, నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు, ఆ రెడ్ బుక్ గురించి మీరేమంటారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత? రెడ్ బుక్ అంటే పార్టీలోని పెద్ద నాయకులు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు మహిళల్ని, మైనార్టీలని, బడుగు బలహీన వర్గాల్ని, వికలాంగులు ఎవరిని వదిలిపెట్టలేదండి. అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము గౌరవాన్ని సంబోధిస్తాము. ఆ ఎవరైతే ఏవేవి చేస్తున్నారో అన్న అందులోని రెడ్ బుక్లో రాసి పెట్టుకున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా వణుకు పుట్టాలి. ఎందుకంటే పుడుతుంది కూడా, వాళ్ళు చేసిన అరాచకాలు ప్రజలందరూ చూశారు, ఇరు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు, దేశం మొత్తం చూస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని నవ్వుకునేవారు చూసి, అమరావతి ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం అని అనేక విధాలుగా ఆయన తెచ్చిన పిచ్చి పిచ్చి ఇది కానీ ఆయన పాలన చూసి కానీ అందరు నవ్వుకునేవారు. ఇప్పుడు రెడ్ బుక్ చూసి దడపుట్టడం కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక భయం అయితే పట్టింది, కంపల్సరీ లోపలికి వెళ్ళిపోతాను నేను అనే ఒక భయం పట్టింది. అదేవిధంగా ఆయన చేసిన అరాచకాలకి మేము ఎక్కడ తప్పు దోవ పట్టించి పోయేది ఏముండదు, ఎక్కడా కూడా మిస్ ఇది మిస్బిహేవర్తో పోయేది ఉండదు. ఆయనలాగా అన్ని పక్క ప్రూఫ్స్ తోటే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ రెడ్ బుక్లో పేర్లు ఎవరైతే ఉన్నాయో అందరినీ కూడా శిక్ష పడేలాగా చేస్తారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.